అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం వారు నీతో ఉన్నారు పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ ఆత్మదీపం టీవీ ప్రేక్షకులారా వీక్షకులారా దేవుని బిడ్డలారా క్రీస్తు ప్రశస్త నామములు మీకందరికీ మంగళవార్త మహోత్సవ శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నాను ఈ శుభతరుణంలో ఈ మంగళవార్త మహోత్సవ ధ్యానాంశానికి మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ఈ ధ్యానాంశాన్ని మనము చేయడానికి ప్రయత్నం చేద్దాం లోకాసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఆరో వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచ్చిన వరకు తదుపరి ఆరవ మాసమున దేవుడు గాబ్రియేలు దోతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను ఆ దేవదోత దావీదు వంశస్థుడకు యోసేపునకు వివాహము చేయబడిన కన్యక యొద్ధకు పంపబడిను ఆమె పేరు మరియమ్మ దేవదోత లోనికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏలినవారు నీతో ఉన్నారు అని అనిను మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడకుము నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును ప్రభు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను అంతటా మరియమ్మ నేను పురుషుని ఎరుగను కదా ఇది ఎట్లు జరుగును అని దేవదూతను ప్రశ్నించును అందుకు ఆ దూత ఇట్లనెను పవిత్ర ఆత్మ నీపై వేయించేయును సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడు ఆమెకు వయస్సు మళ్ళినది కదా గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసం ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు అంతటా మరియమ్మ ఇదిగో నేను ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనిను ఇది క్రీస్తుని సువిశేషం క్రీస్తువామికు స్థుతి కలుగునుగాక్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి ఈరోజు తల్లి తిరుసభ మంగళవార్త మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉన్నది మార్చి నెల ఇరవై ఐదవ తారీఖు తల్లి తిరుసభకు ఒక ప్రత్యేకమైనటువంటి మంగళకరమైనటువంటి రోజు ఎందుకంటే మహోన్నతుడైనటువంటి దేవుడు ఈ లోకానికి రావడానికి సమ్మతిని అనుమతిని పొందినటువంటి రోజు కన్య అయినటువంటి మరియ తల్లి తన సమ్మతి చేత దేవుడు సంకల్పించినటువంటి లోక కళ్యాణానికి నాంది పలికినటువంటి రోజు ఈరోజు అందుకనే పండుగలన్నింటిలోనికి ప్రధానమైనటువంటిది మన విశ్వాస వికాసానికి మూలమైనటువంటి పునరుత్న పండుగ ఒక ప్రధానమైనటువంటి పండుగ తల్లి తిరుసభ తన సాంప్రదాయంలో తన యొక్క విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని బలపరిచేటువంటి క్రమంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పండుగలను మహోత్సవాలుగా గుర్తించి వాణిని ఘరంగా జరుపుతూ తన యొక్క విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని బలపరిచేటువంటి పనిలో తరతరాలుగా ముందుకు సాగుతూ ఉంది అలాంటి పండుగలు దాదాపుగా ఒక పన్నెండు పండుగలను ప్రత్యేకంగా గుర్తించి తన యొక్క విశ్వాసులను వీటిని ఘనంగా కొనియాడటం ద్వారా వారి వారి విశ్వాస పదంలో ముందుకు సాగేటందుకు తల్లి తన వంతు సహాయం చేస్తూ వారిని ముందుకు నడిపేటందుకు దోహదం చేస్తూ ఉంది అలాంటి పండుగలలో ఒక పండుగ ప్రత్యేకమైనటువంటి పండుగ ఈ మంగళవార్త పండుగ ఈ శుభవార్త పండుగని కూడా దీనిని పిలుస్తారు ఏమిటి ఈ పండుగలో ఉన్నటువంటి ప్రత్యేకత అంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార దేవుని బిడ్డలార నా మదిలో మెదిలేటువంటి ఒక చిన్న ప్రశ్న మరే తల్లి గనక అవును అనేటువంటి సమాధానం గాబ్రేలు దోతకు చెప్పకపోతే మన యొక్క రక్షణ అనేటువంటిది ఏమై ఉండేదో తలుచుకుంటేనే ఎంతో భయాన్ని కలిగించేటువంటి విధంగా అనిపిస్తూ ఉంది నాకు కానీ మరే తల్లి యొక్క నిర్ణయాన్ని కానీ ఆమె చేసినటువంటి ఒక గొప్ప నిర్ణయం అనేటువంటిది ఏది ఉందో అవును అనేటువంటి ఆ నిర్ణయము దేవుని మాటకు తల వంచేటువంటి విధంగా పలికినటువంటి అవును అనేటువంటి ఆ నిర్ణయము బలవంతము చేతి కాకుండా తాను ఇష్టపూర్తిగా గాబ్రేలి దోతను పంపినటువంటి దేవునికి తన మాటల్లో వ్యక్తం చేసింది ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఆ విధంగా చెప్పాలి అంటే ఆ విధంగా ఏదో ఇది అని తెలియ ప్రత్యేకంగా తెలియలేనటువంటి స్థితిలో ఈ విధంగా తెలియనటువంటి పరిస్థితిలో ముందు వెనకలు చూసుకోకుండా అవును అనేటువంటి విధంగా సమాధానం చెప్పాలంటే అంత సులభమైనటువంటిది కాదు అది ఈరోజు ఈ మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మనందరము ఈనాడు మనకిచ్చినటువంటి దివ్య గ్రంథ పట్టణాలు మూడిటి నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఏమిటి అంటే ఈరోజు మూడు ప్రత్యేకమైనటువంటి అంశాలలో ఈ పండుగ మొత్తాన్ని దాని యొక్క ఇతివృత్తాన్ని మొత్తాన్ని దా అది అందించే సందేశాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను మొదటిది దేవుడు ఎన్నుకునేటువంటి లేకపోతే దేవుని ఎన్నికలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే సాధారణమైనటువంటి సంఘం దృష్టిలో ఏమాత్రం విలువ లేనటువంటి సంఘానికి లోకానికి ఏ మాత్రము వీళ్ళు పనికిరారు అనుకున్నటువంటి వ్యక్తులనే దేవుడు తన యొక్క పని కోసం ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడు అని ఈరోజు మరీ తల్లిని దేవుడు ఎన్నిక చేసుకొని తాను సంకల్పించినటువంటి లోక కళ్యాణం చేయడానికి లోక రక్షణను తీసుకురావడానికి మరీ తల్లిని ఎన్నుకున్నటువంటి ఈ మహా గొప్ప ఘట్టమని ఈరోజు మనం చెప్పగలం ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సర్వాధికారి అంతటా వ్యాపించి ఉన్నటువంటి అన్నీ ఎరిగినటువంటి దేవాది దేవుడు ఆయన ఈ సమస్త లోకాన్ని కూడా సృష్టించి పాలిస్తున్నటువంటి ప్రభు దేవాది దేవుడైనటువంటి మన దేవుడు కానీ ఏదైనా ఒక మంచిని సాధించాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి తన బిడ్డల మనుగడ కోసం చేయాలి అనుకున్నప్పుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తనను తాను తగ్గించుకొని తన ఉన్నతమైనటువంటి స్థితిని కూడా ధారవోసి ఆయన బలహీనులైనటువంటి తన చేత సృష్టించబడినటువంటి పేదలైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి జీవులను ఆశ్రయించటం అనేటువంటిది మనం దేవుని అందు తాను సంకల్పించినటువంటి రక్షణ కార్యాన్ని నెరవేర్చడంలో ఆయన చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పనిగా ఈరోజు మరే తల్లి ఎన్నికను బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇది దేవుని యొక్క పద్ధతి తను సంకల్పించినటువంటి కార్యాన్ని తన ప్రజల కోసం నెరవేర్చాలని అనుకున్నప్పుడు ఇక రెండవది ఏమిటి అంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార ఎన్నో కష్టాలు ఉన్నా ఎన్నో బాధలు ఉన్నా తాను తీసుకున్నటువంటి నిర్ణయం తనకు తీసుకురానంతటి కీడును తీసుకువస్తుంది అని తెలుసుకున్నా కూడా మాత ఎదుర్కొనబోయేటువంటి కష్టతరమైనటువంటి పరిణామాలన్నింటినీ కూడా కళ్ళ ముందు చూస్తూ కూడా గాబ్రియేలు దోత పలికినటువంటి మంగళవార్తకి ఆమె అవును అని సమాధానం చెప్పింది ఆమె దేవుని చేత పంపబడినటువంటి గాబ్రియేలు దోత పలికినటువంటి మంగళవార్త మాటలకి ఆమె అవును అని చెప్పి నేను వారి దాసురాలని నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ దేవమాత దేవుని దోతగా వచ్చినటువంటి గాబ్రియేలు దోతకు తన యొక్క ఖచ్చితమైనటువంటి వినయాన్వితమైనటువంటి సమ్మతిని నిర్ణయాన్ని తెలియజేయటం మనం ఈరోజు ప్రత్యేకంగా ఈ పండుగలు చూసేటువంటి గొప్ప విషయం ఇది ఎలా జరుగుతుంది అనేటువంటి ఒక ప్రశ్న ఆమె మదిలో ఉదయించింది ఒకవైపు ఆమె నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది నేను ఏలిన వారి దాసురాలని అన్నది నీ మాట చెప్పున నాకు జరుగును గాక అంటూనే మళ్ళీ ఆమె నాకు ఇది ఎలా జరుగుతుంది నేను కన్యను కదా ఏ పురుషుని ఎరుగను కదా నాకు ఎవరితో ఎలాంటి పరిచయాలు లేవు కదా నాకు ఈ తల్లి అయ్యేటువంటి అవకాశం నాకు ఎలా కలుగుతుంది నేను ఏ విధంగా గర్భం ధరించగలుగుతాను అని ఆమె అమాయకమైనటువంటి మనస్సుతో అమాయకమైనటువంటి విధంగా దేవదోస్తును ప్రశ్నిస్తూ ఉంది ఇది జీవన్ మరణాలకు సంబంధించినటువంటి ప్రశ్న అందుకు ఆమె యొక్క అనుమానాన్ని నివృత్తి చేస్తూ దూత కూడా సమాధానం చెప్పాడు దేవుని తరపున సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించబోతుంది నీకు పుట్టబోయేవాడు దేవాది దేవుడు ఆయన దావీదు వంశాన్ని పరిపాలిస్తాడు ఆయన రాజ్యానికి అంతమే ఉండదు అని చెప్పి గాబ్రియల్ దోత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయానికి వచ్చేటువంటి పరిణామం ఏమిటో తెలుసుకు తెలిసి కూడా ఆమె ఈ విధంగా దేవుని మాటలను విశ్వసించే ప్రయత్నం చేసింది రాళ్ల దెబ్బలకు ఆమె యొక్క నిర్ణయం అనేటువంటిది నడిపిస్తుంది అని మరణానికి ఆమె పలికినటువంటి నిర్ణయం దారి చూపిస్తుంది అని ఆమె తెలిసి ఆమెకు తెలిసినా కూడా దేవుని యొక్క మాటలు ఎందు విశ్వాసం ఉంచి గాబ్రియలు దూత నోటి నుండి వెలువడినటువంటి మాటలను దేవుని మాటలను పరిపూర్ణంగా విశ్వసించి దేవుని యొక్క చిత్తానికి తలవంచింది అందుకే మనందరికీ లోకరక్షణ అనేటువంటిది జరిగింది లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభుని మనందరం పొందుకున్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల కాబట్టి ఈరోజు మనము ఈ గొప్ప పండుగను చేసుకుంటూ ఉన్నటువంటి ఈ సమయంలో ఒక సాధారణమైనటువంటి స్త్రీ యొక్క అవును అనేటువంటి మాట ఏదైతే ఉందో ఒక ఏ విధమైనటువంటి గుర్తింపు లేనటువంటి ఒక సాధారణమైనటువంటి చిన్న కుగ్రామం నుంచి వచ్చినటువంటి స్త్రీ పలికినటువంటి అవును అనేటువంటి ఆ పదం ఏదైతే ఉందో చరిత్ర యొక్క గతిని పూర్తిగా మార్చివేసింది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా కోర్స్ ఆఫ్ ద హిస్టరీ అనేటువంటిది పూర్తిగా మారిపోయింది నజరేతు నుంచి ఏదైనా మంచి రాగలదా అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆనాటి కాలంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార ఒక ఊహించినటువంటి మంచి అనేటువంటిది మొలకెత్తటం మొదలుపెట్టింది మరే తల్లి అవును అనేటువంటి మాటతో ఆ విధంగా అందరూ అనుకున్నటువంటి విధంగా నజరేతు నుంచి ఏదైనా మంచి రాగలదా అన్నటువంటి వారందరి ఎగతాడితో కూడినటువంటి అవమానకరమైనటువంటి మాటను కూడా ఎంత మాత్రము ఇది నిజం కాదు అని దానిని తెలియజేస్తూ మరే తల్లి తన యొక్క సమ్మతి చేత ఏ విధమైనటువంటి ఉనికి లేనటువంటి అడ్రస్ లేనటువంటి కుగ్రామైనటువంటి నజరేత నుంచి మంచి రాగలదు అని నిరూపించింది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార ఆ విధంగా మంచి అనేటువంటిది సకల సద్గుణాలకే సద్గుణమైనటువంటి మంచికే మంచి అనేటువంటి అర్థాన్ని చెప్పినటువంటి ఆ అర్థం తీసుకువచ్చింది మరే తల్లి తన మాట చేత అందువలన ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం ఏమిటంటే నో మేరీ నో జీజస్ మరీ తల్లి లేకుండా ప్రభు లేడు ఆమెన్